కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి. ఈ సప్త మోక్షపురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇది ఒక విశేషం. షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేతి తేజోలసంతి. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్తమోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి ఏడు మోక్షపురాలు. ఆరు మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. కాంచీపురంలోనే విలియడానికి కారణమేమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లో గర్భాలయము అని పిలవరు, బిలాకాశము అంటారు. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షీపర దేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీకేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశమని పిలుస్తారు. ఈ మధ్యకాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామివారు కామాక్షీపర దేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చునుంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, కా అంటే సృష్టికర్త, మా ఆ ఈ రెండక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి, స్థితి, లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. ఆమె బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవినిచ్చింది. విష్ణువు స్థితికారుడు, స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి, మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణీ రూపంలో ఇస్తుంది. ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూలశక్తి కనుక ఆమె కామాక్షి. అది ఎలా ఇస్తుంది అని అడిగారు. కేవలము తన చూపుల చేత ఇస్తుంది. ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు. అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి, స్థితి, లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి. ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు, ఏదైనా ఇస్తుంది ఆవిడ. ఆవిడ సహజంగా శక్తిస్వరూపం కామాక్షి. ఇంకొక రకంగా చూడండి, కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ యొక్క రెండు కన్నులలో రెండు శక్తులు ఉంటాయి.
కా మ అంటే సరస్వతి లక్ష్మి, అందుకే సచామరరమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. కామాక్షికి సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది, లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది. ఇద్దరు చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో, నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు. కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి. కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది, ఆవిడ కళ్ళు తిప్పుతుంది, నన్ను నమ్మండి అంతే, అంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను. వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది, సరస్వతీ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు. అంతేకాదు, చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థమునకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు, రతీదేవి ప్రార్థన చేసింది. అమ్మవారు బూదికుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసిందిటంతే, అలా చూడలేదు ఇలా చూసింది. అపాంగతే ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది. జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు. అమ్మా నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అచ్చి ద్వారా కంటి ద్వారా చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి. కాదు, కా అంటే జిజ్ఞాస, మా అంటే ఆగు అడగవద్దు అని. జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు, భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి జిజ్ఞాస పొందాడంటాడు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు. జిజ్ఞాసువు, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థమవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడ అంటుంటే, మా ఆగు తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థమవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థమవుతాడు, మాయ తొలగించేస్తాను అంటుందిట. అందుకని కామాక్షి. ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయా అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది. శీర్ఘాళి అని ఒక క్షేత్రం, జ్ఞానసంబంధనాయనారు మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది. జ్ఞానసంబంధనాయనారు చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు. పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా, ఇక్కడ కూర్చో అన్నాడు. వాడికి భయం వేసింది, కుయ్యోమన్నాడు. తండ్రి అన్నాడు భయపడకు, అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను, ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు, ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు. ఆయన తిన్నహా వెళ్ళి కోనేటిలో మునిగాడు. కోనేటిలో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు, ఓసారి మునకేసినప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు భయం వేసింది, నాన్నగారు కనపట్టలేదని అమ్మా అన్నాడు. అడి తిరిగి అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసింది. లేచి వస్తే ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, అలా చూస్తామే స్తన్యమి పాలు తాగి ఊరట పొందుతాడు అంది. ఆవిడ నవ్వింది, ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు, నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు మీరు తెలుస్తారని. తెలియని అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చింది, వాడు పాలు తాగాడు, వాడికి శివుడు ఎవరో తెలిసిపోయాడు. అంటే జ్ఞానం వచ్చేసింది, సర్వలోకములు శివుడిగా కనబడే విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు. ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చేసింది. ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని.
ఇద్దరు అంతర్ధానమై గోడెక్కేశారు. పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి. తండ్రికి కోపం వచ్చింది. ధూర్తుడా, ఎవరిచ్చిన పాలు తాగావురా అన్నాడు. ఆయన అన్నాడు, ఇలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు. ఆయన తెల్లబోయాడు. తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు. వాడు పత్తికాలు పాడాడు. పత్తికాలు అంటే దండకాలు. పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు. చిన్న పిల్లాడు, వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి. చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరులు. వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు. వాడు చిడతలు వాయిస్తూ వెళ్ళాడు. తండ్రి తెల్లబోయాడు, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని. ఆవిడ అనుగ్రహించింది, వచ్చేసింది. అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు. అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో. అందులో ఆయన అంటారు, రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత ముఖానామపి కుర్వతి సురధునీ నీకాశ వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిడి రాజతే అన్నారు. మూకశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలుపెట్టారు. రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండు చంద్రబింబం. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట, రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు దీక్షితుడి వారిని మహానుభావుడు. వారు నిర్ధారించారు, మనిషి ప్రయత్నపూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో. ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. భగవంతుడు అంటాడు, ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా, అవన్నీ నీ సృష్టించినవే. మయ్యేవ మన ఆదత్సా మయి బుద్ధిని నివేశయ, నీ మనసు నా దగ్గర పెట్టంటాడు. అది మన మాట వింటే కదా, అక్కడ పెట్టడానికి మయారేడు దళం పెట్టమంటే పెడతాను, కానీ మనసును పెట్టమంటే ఎక్కడ పెడతాను. అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో ధరించిపోతాను, అది ఎటో పోతుంది వచ్చిన బాధ. కానీ మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగేయగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం. అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు. సముద్రము, మూడు వీణానాదము, కలువల తండము, పౌర్ణమి చంద్రబింబము. పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు. అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మన మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ పూర్ణచంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది. అందుకని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం. ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారనుకోండి. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాననుకోండి, మనసుని ప్రక్షాళనం చేస్తుంది, చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది, మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన, ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది, మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు. రెండు, మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది. ఎందుకునో తెలుసా, కదలికలు ఏవైనా శక్తి, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గంభీరమైన మాట చెప్పాను నేను. ఒక చెరువు ఉందనుకోండి, ఏ అలా లేదు, అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది, అది శివుడు. పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది. ఎండుటాకు అంటే ఎంత బరువు ఉంటుంది, అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది. ఆ చిన్న తరంగం వచ్చిందనుకోండి, అమ్మవారు వచ్చింది. కదలిక, కదలికలన్నీ అమ్మవారు. కదలికలు లేనితనం అయ్యవారు. కదలికలన్నీ ఉండాలి ధర్మం. అందుకే ధర్మిణి, ధర్మవర్ధిని, కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికి ఏమవుతుంది, ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది, కదలికలు ఉండవు. చలనచిత్రములన్నీ కదలని తెర మీద కనబడతాయి. చలనచిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది, దానికి ఏ సంబంధం లేదు, ఏం కనపడే తాను కదలిక లేకుండా ఉంటుంది. సత్యం శివం సుందరం, అది ఆత్మ అలాగే ఉంటుంది. ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో, ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఏదైనా చల్లని తనం చేతనే
ఆశీపురస్సరంగా మాట్లాడతారు. నీ కడుపు చల్లగా ఉండాలి, నీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, నీ కళ్ళు చల్లని కళ్ళు, నీ చూపులు చల్లని చూపులు. అంటే ఏమిటి, చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు, అక్కడ చల్లని చూపు, కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం, నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు. భవాని ఉందనుకోండి, భవుని భార్య, ఆమె బ్రతికిస్తుంది. ఎలా, నీటి రూపంలో ఉంటుంది, అందుకే నీరు చల్లగా ఉంటుంది, భవాని చల్లగా ఉంటుంది. అందుకే చల్లతనం ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉంది, బ్రతికించే లక్షణం ఉంది. అమ్మా, ఆ చంద్రుని యొక్క కిరణములలోని చల్లతనంలో ఎవరున్నారో తెలుసా, నువ్వున్నావు. నువ్వుండి మా మనసులను చల్లపరుస్తున్నావు, ఉద్వేగములను అణచేస్తున్నావు. మేము అశాంతి పొందకుండా మా అవసరములను తీర్చగలిగినటువంటి ప్రసన్నమూర్తి. ఇది చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన అంతేనా, కాదు. అందులో ఒక పెద్ద అంతరార్థం ఉంది. చంద్రుని యొక్క కిరణములలోంచి అమృతస్రావం అవుతుంది, అందుకే సుధాకరహ అని ఒక పేరు. సుధా అంటే అమృతం, ఆ అమృతము స్రవిస్తుంది. అమృతం అన్న మాటకు అర్థమేమిటి, ఇక పుట్టవలసిన అవసరం లేనితనం. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా అమృతత్వమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తల్లి అని చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన. అందరూ ఆశ్రయించగలిగిన రూపం భగవతిగా అమ్మా నువ్వే, అంత ప్రసన్నమూర్తివి. ఇంత తత్వం చెప్పడానికి ఒక్క పాదం వేశారు ముఖశంకరులు, రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే యోగము క్షేమము రెండింటిని ఇస్తూ ఉంటుంది. అది ఆవిడ తత్వం. యోగము, నువ్వు ఏది లేదని అలమటిస్తున్నావో అది నీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ వినా ఇంకొకరు ఉండరు, అందుకే యోగమును కల్పిస్తుంది. క్షేమము, ఉన్నవాటిని ఉంచుతుంది, తీసేసి బాధపడవలసిన అవసరాన్ని కల్పించదు. అందుకే యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి. మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. ఎలా ఇస్తుంది, కేవలము అపాంగత్వే లబ్ధ్వా, కడగంటి చూపుతో, కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది. ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని మూడు రూపాల్లో అనుగ్రహించింది, అందుకని నాకాధిరాజస్తుత. మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, నిన్ను నేను ఏమని ప్రస్తుతించను. ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు, ఇంద్ర పదవినిచ్చావు, సరస్వతీ కటాక్షం ఇచ్చావు, శక్తినిచ్చావు, ఇచ్చి నిలబెట్టావు, అటువంటి తల్లివి నువ్వు. కాబట్టి నాగాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సురధునీ నీకాశ వాగ్వైభవం. అద్భుతమైన పాదం వేశారు ముఖశంకరులు. ఎందుకని అంటే, అమ్మా, మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి. గంగ భూమి మీద పెడుతోందనుకోండి చాలా అందం, కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి శివుడు ఒకడే పట్టాలి. అప్పుడు తల ఎవరూ పెట్టలేరు. పెట్టలేకపోతే ఏం చేశారు, గంగ వైభవం ఏం పోలేదు, ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు. చల్లుకుంటే ఏమైపోయింది, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారంతే, సర్వపాపములు పోయి. భవాంగ పతితంతో యం పవిత్రం ఇతి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరములకు తగిలింది కాబట్టి అని చెప్పారు. అటువంటి గంగ పరమ పవిత్రం, ఏదో జలప్రవాహం కాదు. అమ్మా, నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి, ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి, అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి. అంత గొప్ప మాట, అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా, నీ అనుగ్రహం వల్ల వస్తుంది. అలా ఇచ్చింది ఎవరికి, మూకానామపి, మూగవాడికి కూడా ఇచ్చావు. ఎందుకంటున్నారు ఈ మాటలు, అసలు ఈ మూక పంచశరి చేసింది ఆయనే, ముఖశంకరులే చేశారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు, ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు, శుక్రవార మంటపం ఉంది, ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు, అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు. ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకరులు ఆయన పక్కన కూర్చున్నారు, ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు. కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపలికి. వెడుతూ కటాక్షం కదూ, ఆవిడ ఇలా చూడదు, ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి
ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకుంది. ఆవిడ అనుగ్రహం, ఆయన బహిర్ముఖుడయ్యాడు. శ్రీ విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో. ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని ఇలా అంది. ఆ శ్రీ విద్యోపాసకుడు, చీ ఆడదాని ఎంగిలి అన్నాడు. పక్కన మూగవారు ఉన్నారు. ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు. ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ. ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి. ఆవిడ ఇలా చూస్తోంది, కటాక్షం కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు. ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం, ఆయన అమ్మ పాదముల వంక చూశాడు. పాదముల మీద 100 శ్లోకములు చెప్పాడు. పాదారవింద శతకం, అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం, ఆవిడ పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం, ఒక మూగవాడు ఆగకుండా 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆవిడ అంది, నీకేం కావాలంది? నా మాట తీసేయమంది. ఏమంది? అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా, నువ్విచ్చిన మాట నీ మీద 500 శ్లోకాలు చెప్పా. నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేనివాడికి. ఆ మాట ఉంచితే ఏదైనా పనికిమాలిన మాట మాట్లాడతానేమోనమ్మా, వద్దు తీసేయమన్నాడు. తీసేసింది ఆవిడ. ఆయన కంచికామకోటి పీఠాధిపత్యం చేశారు కొన్నాళ్ళు. వారికి పేరు తెలియదు, మూకశంకరులు అంటారు. అందుకే దాని పేరు మూక పంచశతి. అది ఆవిడే పలికింది ఆయనలోంచి. అంత అద్భుతమైన మూకశంకరుల యొక్క మూక పంచశతిలోని స్తుతి శతకంలోంచి నేను ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాను. కాబట్టి ఒక మూగవాడి చేత పలికించావమ్మా. మూకానామపి కుర్వతి సురధుని నీకాశవద్వైభవం, ఆకాశంలోంచి పడుతున్న సురగంగ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు అనుగ్రహించిన నాడు లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ ప్రవాహం అలా ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు వాగ్రూపిణివి, వాగ్దేవతవి. కాబట్టి అమ్మ, మూకానామపి కుర్వతి సురధుని నీకాశవద్వైభవం శ్రీకాంచీనగరీ విహార రసిక. ఆవిడికిట శ్రీ కాంచీనగరమునందు తిరగడంలో చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే, లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి అమ్మా, అమ్మా అని పిలిపించుకోవాలని అంత పరితాపం పొందుతుంది స్త్రీ. ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి. నాభీకేంద్రం ఎక్కడుంది? మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు, మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశం ఉన్నది, కాంచీపురంలో ఉంది. అందుకని ఆమె కామాక్షీపరదేవతగా అక్కడ ఉంది. కాబట్టి జగత్తులకు తల్లి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక. అంతేకాదు, ఆమె అక్కడే బాలగా కనబడింది, అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. రెండు భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షి స్వరూపంగా వచ్చి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 సంవత్సరాల పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. ఒకప్పుడు 5 ఏళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది. అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక. నీను పురోద్భాసి రత్న ప్రభాళీఢలాక్షార్ద్ర పాదాబ్జయుగ్మం హజేషాచ్యుతాద్యై సురై సేవ్యమాన మహాదేవి మన్మూర్ధ్వితే భావయామి. కాంచీపురం అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి, లోకమంతా నేర్చుకోవలసినటువంటి ఒక పాఠానికి నిదర్శనంగా నిలబడేటటువంటి క్షేత్రం. ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతం మీద ఒక స్థూల రూపంలో కూర్చుని ఉన్నాడు. ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఇవి సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు
అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ ఇంత బేలతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఇందుకు చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది. శంకరుడు కూర్చునుండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది, శక్తిస్వరూపం కాబట్టి. ఆవిడకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది, అంటే వెనక నుంచి వస్తే గమనించలేడని అని నేను అన్నాను అనుకోండి. శంకరుడికి వెనక నుంచి వస్తే తెలియదు అంటే అంతకన్నా అమాయకమైన ప్రతిపాదన లోకంలో ఇంకోటి ఉంటుందా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివం అని వేదం చెప్తుంటే నా వెనక నుంచి మా ఆవిడ వస్తే నాకు ఎలా తెలియదో, శివుడు వెనక నుంచి పార్వతీదేవి వస్తే శివుడికి తెలియదండి అని నేను అన్నాను అనుకోండి. ఆ శివుడు శివుడా, ఆయన మనకి రక్షకుడా, ఎంత తేలిగ్గా ఉంటుంది అది? కాదు, అది లీల. లీలని లీలగా అంటే లోకమునకొక పాఠమున్నది అని గుర్తుపెట్టుకోవాలి. మా ఆయనకి వెనక నుంచి వచ్చి రెండు కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా అని ఇప్పుడు రెండు కళ్ళు మూసి ఆ తల్లి కన్నులు మూస్తే లోకమునకు బాధ కలిగింది. ఎందుచేత అంటే ఆవిడ చేతులు తీసేసిన తరువాత శంకరుడు చెప్పాడు, పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే అనుకుని కళ్ళు మూసావు. అంటే ఆవిడకి తెలియదని కాదు, లీల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది. నువ్వు నా రెండు కన్నులు మూసావు, అవి ప్రాకృత నేత్రములు కావు. అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం అంటాడు వ్యాసులు. అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు, దివ్యమైనటువంటి శరీరం. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం. నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమునకు అందలేదు. అకస్మాత్తుగా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది. సంధ్యావందనం చేసేవాడికి ఈ సంధ్యావందనం చేసే సమయం అని ఎలా తెలుస్తుంది? ఉత్తర క్షణంలో లోకాలకి ముందు కాంతినివ్వడానికి నేను నా మూడవ కన్నుని సాత్వికంగా తెరిచాను. కానీ ధర్మమునకు సమస్య వచ్చింది, ఇది నువ్వు చేసిన మహాదోషం, కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో. ఏమిటి ప్రాయశ్చిత్తం? అజాయమానో బహుధా విజాయితే, జన్మలేని నువ్వు జన్మ ఎత్తు. జన్మనెత్తి నా గురించి తపించు. తపించడం సమస్త దోషములకు పరిహారం. కాబట్టి తపస్సు చేయి, మళ్ళీ నన్ను పొద్దుతావు. ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది, జన్మనెత్తవలసి వచ్చింది. అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలెత్తి బాధపడవలసిన అవసరం ఆవిడకి ఏముంటుంది? మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది. ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది. ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది, అమ్మ నాకు కూతురైతే బాగుండే అని కోరుకున్నాడనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా, వాడికి కూతురుగా వస్తుంది. ఎంతమందికో వచ్చింది, ఆకాశరాజుకు వచ్చింది పద్మావతీదేవిగా, హిమవంతుడికి వచ్చింది హైమవతిగా, పర్వతరాజు పుత్రి కాబట్టి పార్వతి అయింది, భృగువుకి వచ్చింది భార్గవిగా, అలాగే మనకి జనక మహారాజు గారికి వచ్చింది సీతాదేవిగా. ఎంతమందికి ఆవిడ కుమార్తెగా రాలేదు? ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఎవ్వరూ లోకంలో కోరకూడనిది ఆమెకి భర్తృస్థానంలో ఉంటానని అడగకూడదు. ఎందుకంటే ఆమె మనకు తల్లి, ఆయన తండ్రి. అది ధూర్తతనం. అందుకే శివే శృంగారార్ధనా తదితరజనే కుచ్చనపరా అంటారు. ఆ మాట వచ్చిందో ఆవిడ కన్నెర్రబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునన్నావా? ఆవిడ ప్రసన్నురాలవుతుంది. నేను ఇంతకన్నా సభలో మాట్లాడకూడదు, ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని, పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు. అమ్మా అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు, ఆడది అన్న భావన గిన్నెలోని పాలును పొంగించగలిగిన అగ్నిహోత్రం. ఆవిడ జగన్మాత. ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు. కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో, కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడ వస్తుంది? ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు? కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మ నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు.
ఇప్పుడు ఆమె ఆయనకు కుమార్తెగా వస్తే, యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు, ఎందుకని మాకు తల్లి, ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత, కానీ శివకామ సుందరి, ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు, మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ, ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు, లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని, అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు, నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావో అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు, లౌకికంగా ఎవరూ నీకు భర్త కాదు, అలా కోరకూడదు కూడా, కానీ అమ్మా నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా, కాదు, ఎందుకని నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు, ఇప్పుడు లోకం జోలికెడితే ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా, అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాను అనుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు, నువ్వు తపించాలి. నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చెయ్యాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం, అది నేను చెప్పడం కాదమ్మా, ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను, ఒక యోగదండం ఇస్తాను, ఒక దీపస్తంభం ఇస్తాను, ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను, నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను, నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలను ఇస్తాను, నువ్వు వేసుకుని అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను, నీ చెలికత్తెలు నీకు వెయ్యడానికి రెండు చామరాలు ఇస్తాను, వేయించిన శనగలు ఇస్తాను. అన్ని రూపాంతరం చెందుతాయి నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, వేయించిన శనగలు మొలకెలెత్తుతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రళయమునందు లయము కానటువంటి ప్రదేశం మోక్షపురి. అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా. అక్కడికి వెళ్ళినవాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి, అందుకని నువ్వు అక్కడ తపస్సు చెయ్యాలి. ఈ వస్తువులు పట్టుకుని బయలుదేరి, ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకు వచ్చింది. దక్షిణం వైపుకు వస్తుంటే కాంచీనగర ప్రవేశం, అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది. ఆవిడ గమనించింది నేను ఇక్కడ తపస్సు చెయ్యాలి అని. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది? శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది. ఆయన ఏం చేశాడు? ఆమె ఆదిశక్తి, ఆమె తపస్సు చేస్తోంది అంటే ఎలా చేస్తోంది అంటే తన రెండు చేతులతో ఇలా మట్టిని దగ్గరికి చేర్చి ఒత్తింది. ఇప్పుడు అది ఏమైంది? శివలింగం అయింది. మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న, భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. ఈ ఎనిమిది కానీ తొమ్మిదో చోట నాకు చూపించండి, ఏమి లేవు. అంటే ఇప్పుడు మొత్తం లోకం అంతా ఏమిటి? శివస్వరూపమే, శివుడే అయ్యున్నది ప్రపంచమంతా. అంతా ప్రపంచమయ్యున్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది, గొబ్బిళ్ళను నొక్కినట్టు, అది లింగమైంది, పృథివీ లింగమైంది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తపస్సు చేసింది. ఆయన వెంటనే ప్రత్యక్షం అవలా అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి, గంగా నువ్వు వెళ్ళి ఆ తపస్సునంతటిని భగ్నం చెయ్యి అన్నాడు. భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ. వస్తుంటే ఆవిడ భయపడింది. దేనికి భయపడింది? తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు, శివలింగం ఏమైపోతుందని భయపడింది. అది ఆవిడ పాతివ్రత్యం, అది శివస్వరూపంగా భావన చేస్తోంది. ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం, అది మమ జీవనహేతునా అన్నాడు. ఒక దేశానికి సంబంధించిన జెండా, అందులో సార్వభౌమాధికారం అంతా ఉందా? లేదో 3 గజాల గుడ్డ కాదు,
అందులో దేశ సార్వభౌమాధికారం చూస్తున్నావు. ఒక యజ్ఞోపవీతం, అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్, అది కేవల వస్తువు కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసం మనకు ప్రతీక, దాని జోలికెళ్ళే అధికారం నీకు లేదు. కేవల వస్తువుగా చూడక ఒక గోవుని, కేవల వస్తువుగా చూడక ఒక జెండాని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని, అది నీ విశ్వాసమనకు ప్రతీక. ఇప్పుడు ఆవిడ విశ్వాసమనకది ప్రతీక. శివుడే గంగని విడిచిపెట్టినా అది చెదరడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది, నువ్వు ఈ గంగనంతటినీ పట్టేయి అని. విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే, నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు, అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుందంతే. ఇప్పుడు ఆవిడేం చేసింది, చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది. ప్రళయ జలబంధిని అంటారు, అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది. ఆపేస్తే శంకరుడు అన్నాడు, ఓహో అంటే ఇంత విశ్వాసమా, చూస్తాను. ఇంతకన్నా లక్ష రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయడు, ఆవిడ కాబట్టి తట్టుకుంది, నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు ధర్మం జోలికెళ్లకు. మళ్ళీ వస్తోంది జలం, ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అన్నయ్యని తలుచుకుంది. ఏమిటిది ఇంత గంగ వచ్చేస్తోంది అని. ఆయన అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్ష, శివలింగాన్ని రక్షించుకోవాలని కదా నీ తాపత్రయం, నీ భక్తి ఏమిటో ప్రకటన చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా విడుతుంది శివలింగం, ఆవిడ విశ్వాసం అది. ఆవిడేం చేసిందంటే ఓంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం, ఆవిడ ఓంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీ లింగమై కాంచీపురమనందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు, విశ్వాసమునందు నిలబడగలిగావు అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, అమ్మవారి కంకణముల యొక్క ముద్రలు ఉంటాయి ఆ శివలింగం మీద, దానికి ఒక్క మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అది పృథివీ లింగముగా ఈ పృథివీకి అంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది. అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ. ఆవిడ మళ్ళీ భర్తని చేరుకుంది, పరమానందాన్ని పొందింది. కాబట్టి ఏకాంబరేశ్వరుడు వేదములు మామిడి చెట్టే నాలుగు శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి. అందుకే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి ఇవతల అద్దాల మంటపం ఉంటుంది. అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మథులు చెక్కబడి ఉంటారు, చిలుకల మీద ఎక్కెడుతూ ఉంటారు. అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి, ఎంత అద్భుతంగా చెక్కుంటారో. అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో రతీమన్మధులు అనిపిస్తుంది, అంత గొప్ప శిల్ప సంపద. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. అందుకని శ్రీకాంచీన గరీ విహార రసిక, తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాత్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి. అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానమిస్తుంది, అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో, అది మోక్షపురి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం. అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది, కామాక్షి పలికింది లోపల నుంచి, శోకమును పోగొడుతుంది ఆవిడ. ఎవరికి?
సతాం పుణ్యపురుషులకు పోగొడుతుందట. ఎవరు పుణ్యపురుషులు అంటే, అంటే శంకర భావోత్పాదులు కూడా ఈ మాట సౌందర్య లహరిలో వాడారు. శరజ్జోత్స్న శుద్ధాం శిశియుత జటా జూటముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృణత్వానత్వా కథమివసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః అన్నారు. సకృణత్వానత్వా కథమవసతాం సన్నిధదతే అన్నారు. సకృణత్వానత్వా, ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు ఎవరి విషయంలో. సతాం సత్పురుషుల విషయంలో. ఎవడు సత్పురుషుడు అంటే లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో, లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దేవాలయానికి. వెళ్ళిన వారు, అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడగాలి. నేనైతే ఏమంటాను, అమ్మ నాకు నా భార్యా బిడ్డలకి ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా చూడమ్మా అంటాను. శంకరాచార్యుల వారు సన్యాసి. సన్యాసి ఏమని అడుగుతారు, నా వారన్న వారు ఎవరుంటారు సన్యాసికి? కానీ ఆయనేమన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ నువ్వు, మా అయ్య శంకరుడు, మూడు లోకములు నీ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేనున్నాను, వాళ్ళు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అందరం వచ్చాం అన్నం పెట్టు. అంటే శంకరులు తన కొరకు అన్నం అడిగారా, అందరి కొరకు అన్నం అడిగారా? వసుధైవ కుటుంబకం, అందరూ బాగుండాలని కోరుకున్న జాతి ఏదైనా ఉంటే ఈ దేశం. కాబట్టి అది విశాలమైనటువంటి హృదయం. అంతేకాని ఏదో మనం బాగుండాలి ఇంకోళ్ళు పాడవ్వాలని అడగదు అసలు ఈ దేశం. అది ఈ దేశ సంస్కృతి. కాబట్టి సతాం ఉత్తమమైనటువంటి భావజాలమును పొందినవాడు ఎవరున్నాడో, తనంత తానుగా ఏం ఉత్తమ భావనలు రావు. ఉత్తమ భావనలు ఎప్పుడొస్తాయో తెలుసా? భావన ఎందులోంచి రావాలి? మనసులోంచి రావాలి. మనసులోంచి సంకల్ప వికల్పములన్నీ వస్తూ ఉంటాయి. భావనలన్నీ మనసుకు సంబంధించినవి. మీరు మనసుకి ఏది ఆహారంగా ఇస్తారో ఆహారం తిని దానికి సంబంధించిన ఆలోచనలు ఇస్తుంది అది. నేను ఈ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, ఈ చెవులతో వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, ఈ చేత్తో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, తినేదానికి ఓ నియమం లేకుండా తింటున్నాను అనుకోండి, వాసన చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మంచి సంకల్పాలు ఎందుకు చేస్తుంది అది? నువ్వు చూడ, భద్రం కర్ణేభి శ్రుయామ దేవాహ, మా చెవులు మంచి మాటలు వినుగాక. మంచి మాటలు వింటున్నావు, మంచి విషయాలు చూస్తున్నావు, అది మంచి ఆలోచనలు చెప్తుంది. ఈ కిటికీలలోంచి లోపలికి నువ్వేం పుచ్చుకుంటున్నావో, ఇందులోంచి ఏవిడుతోందో, ఇందులోంచి ఏవిడుతోందో, అవి తత్సంబంధమైన ఆలోచనలు చెప్తుంది. నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు, లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోని లోకోద్ధరణ మాట దేవుడెరుగు, ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, ముందు చేతనవ్వడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన. దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం. అది సత్పురుషుడంటే. కాబట్టి శోకాపహంత్రి సతాం, ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని? సతాం సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన. పలికింది ఆయన కాదు, మూగవారు కామాక్షి పలుకుతోంది. అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను. ప్రాకామ్య సిద్ధి అనో మాట ఉంటుంది లోకంలో. ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే. ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది. ఒకప్పుడు తిరుక్కడయ్యూర్ అని చెప్పి ఆ కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది. అభిరామి అమ్మవారి పేరు, అమృతఘటీశ్వరుడు అయ్యవారి పేరు. అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది. మార్కండేయుడిని అక్కడే అనుగ్రహించాడు శంకరుడని. యమధర్మరాజు గారిని కాలు పెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ. ఆ పరమాత్మ అక్కడ అమృతఘటీశ్వరుడు, ఆమె అభిరామి. ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. సతాం ఎవరి జోలికి వెళ్ళాడు, లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు.
ఆయన అభిరామి యందు చాలా ప్రీతి కలిగిన వాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు. భట్టు అంటే పూజనీయుడు, అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని. ఆయన ఏం చేసేవాడు, పెద్దవాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, లోకమంతటా అమ్మవారిని చూసేవాడు. ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలి లాగే, ఏదో ప్రహ్లాదుడు గురించి భాగవతంలో చెప్తారు చూసారా, ఏదో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు, అన్ని భూతములయందు తన బాధ వాటి బాధ, వాటి సంతోషం తన సంతోషం, ఆత్మవత్ సర్వభూతీషు యపశ్యతి సపశ్యతి, అలా చూసేవాడు. ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. రాకాచంద్ర సమాన కాంతి వదన పౌర్ణమి చంద్ర బింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో. ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు. శరభోజీ మహారాజు దర్శనానికి వచ్చాడు. ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా, అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఈయన సమాధిలో ఉన్నాడు, అందుకని ఆయన అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూశాడు, వీడు ఒక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు, ఎవరు ఈయన అని అడిగాడు. సమాధిలో ఉన్నాడు ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని, ఏమి శిక్ష వేస్తాడో, ఎందుకు వచ్చింది, పాపం ఆయన భక్తుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కదా, భక్తుడు అంటే అది మాట, ఎవరి జోలికి వెళ్ళాడు, అంతటా అమ్మవారిని చూసేవాడు పిపీలికాది పర్యంతంలో, ఆయన జోలి ఎందుకు లేని చెప్పి మహారాజా ఉన్మత్తుడు, ఏదో మాదకాన్ని సేవించుంటాడు అదిగో అలా కళ్ళు మూసు కూర్చున్నాడు పిచ్చివాడు, ఆయన జోలి మీకెందుకు రెండన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, శివలింగాన్ని ఆరాధించాడు, అమ్మవారిని ఆరాధించి బయటికి వస్తూ చూశాడు. వెలిగిపోతోంది ముఖం, వీళ్ళు చెప్పింది అబద్ధం, ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు. ఒకసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపి బహిర్ముఖుణ్ణి చేశారు. ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటన్నాడు, నిండు పౌర్ణమన్నాడు. ఎందుకని, లోపల అమ్మవారు కనపడుతోంది ముఖం, పౌర్ణమి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ. ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమన్నాడు. ఏమీ అనలేదు మహారాజు. ఆ రోజు అమావాస్య, సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా అన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. శోకాపహంత్రి సతాం, ఆయన దాపూచి ఆవిడిది. సుషుణాంబరాబంధనీ వివిరాజన్ మహారత్న కాంచీ కలాపం నితంబం స్ఫురద్యక్షిణావర్తనాభిం చ తిస్రో వలీరంబతే రోమరాజిం భజేహం. ధ్యానం చేశాడది కాదు, లోకమంతటా వీణ్ణి చూస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చీకటి పడింది, సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు. ఒరే మహారాజు గారు వస్తారు రా, నీ అసాధ్యం మండిపోను, పౌర్ణమన్నావు, చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా, కుత్తు ఉత్తరించేస్తాడు రా, రాదని అందరూ బాధపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకేం బాధ, నాకేది కనపడిందో అది చెప్పా, అమ్మవారి ముఖం కనపడుతోంది, పౌర్ణమన్నాను, పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడే, అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడే, ఏది చేసినా ఆవిడే, ఆవిడ చేతిలో పనిముట్టుని, పడిపోయినా ఆవిడ పాదాల మీదే, నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే, నాకేం బెంగలేదన్నాడు అని అభిరామి అంతాది అంటారు. అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలుపెట్టాలి. ఆసువుగా చెప్తున్నాడు ఆయన. శరభోజీ మహారాజు ఆయన దగ్గరికి వచ్చి, ఇది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు, అదిగో అన్నాడు, ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు. అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు, ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి, అమ్మవారు కాపాడాలి. శోకాపహంత్రి సతాం, లేకపోతే ఆయన శోకిస్తాడు. శోకించడం అంటే ఏమో, ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు, నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తులు శోకిస్తారు. మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు, వాడినే రక్షించకపోతే అసలు నేను ఉన్నానని లోక నమ్మదిగా, నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు భక్తుడు, నందుకు రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది. మహారాజు వెంటనే అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. ఇది ఎక్కడుంది అభిరామి అంతాది అంటే, ఇప్పటికీ ఆ కాంచీపురంలో అమ్మవారికి ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం ఉంటుంది. ఆ ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి కనబడుతుంది.
కొద్దిగా మీరు ఇలా పక్కకొచ్చి లోపలికి చూస్తే తపోకామాక్షి, ఒంటికాల మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేస్తున్న తపోకామాక్షి కనపడుతుంది. ఇలా కుడిపక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి కనపడుతుంది. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి కనపడుతుంది. మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పితే తుండీర మహారాజు కనపడతాడు. ఈ ఎడం పక్క నుంచి కొద్దిగా ఇలా తిప్పితే స్వర్ణకామాక్షి కనపడుతుంది. స్వర్ణకామాక్షి ఒకప్పుడు ఉండేది. శ్యామశాస్త్రి గారి యొక్క వంశంలో వాళ్ళు ఆవిడ తంజావూరు తీసుకెళ్ళిపోయారు. తంజావూరు అంటే ఒకప్పుడు రక్షించడం కోసం, ఆవిడ్ని రక్షించడం ఏమిటంటే అదో కథ. ఆమె మీద ప్రేమ కొద్దీ అక్కడికి తీసుకెళ్లి తంజావూరులో ఉంచేస్తే మహారాజు గారు తంజావూరులో స్వర్ణకామాక్షి దేవాలయం కట్టాడు. అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు స్వర్ణ శ్రీచక్రం వేశారు. అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకొస్తే అన్నపూర్ణం ఉంటుంది. ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది. బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వీణ వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల. చిత్రం ఏమిటంటే క్షేత్రపాలకుడు పూర్ణాపుష్కళాంబా సహిత అయ్యప్ప స్వామి శ్రీకాంచీ నగరీ విహార రసిక. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పెద్ద గమ్మత్తుంది. శోకాపహంత్రీ సతాం, ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి, ఒకరినా ఇద్దరినా. ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది. ఇవన్నీ లీలలు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. ఏదో ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు. ఆవిడికి అనిపించి పక్కపక్క నవ్వి, ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమిటో వ్యక్తి క్షీరాబ్ధితనయని, నేనెక్కడ మీరెక్కడ, ఏమిటా నల్లటి రూపం అంది. ఆయన అన్నాడు, అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే విరూపవైపో అన్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది. పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వెడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు. ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షీపరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ సురూపలక్ష్మి అయింది. మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణు యువతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వరస్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్రంది అంటే దొంగచూపులతో చూస్తున్నావా, నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. ఇందాక కామాక్ష్యంతో ఆవిడ అంతి. మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు. అంతవరకే ఆ సందేశం. అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పట్టుకెళ్ళి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంకం తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు. అక్కడే ఇప్పటికీ ఆ నాభీ కేంద్రం ఉండేటటువంటి ప్రాంతమునకు దగ్గరగా బిలాకాశం గురించి చెప్పాను కదా, స్తంభం ఉంటుంది, అందులో వేలు పెడితే మెత్తగా తగులుతుంది బుడ్డులా. అక్కడే సంతాన గణపతి ఉంటారు. యువతల వైపుకి వారాహి ఉంటుంది. ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి శోకాపహంత్రి సతాం, సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి. అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు. ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే, ఇది చమత్కారమైన మాట. ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు. లోకంలో చూడండి, చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి, ఎంత పుణ్యం చేసావమ్మా అటువంటి భర్తని పొందావు అంటారు. మంచి భార్య అనుకోండి, మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశ్యం. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకం తమదినంత కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారు మన చరిత్రలో. అలా అనుకూలవతి అనుకోండి, ఎంత అదృష్టవంతుడు అయ్యా అటువంటి భార్యని పొందావు అంటారు. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేసావమ్మా అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడడానికి లేదు సుమా అనేనా కదా. అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి, అది నిజమైనటువంటి ప్రశంస. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు, నీ అదృష్టం ఆయన అనలేదు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం ఒండురులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు. ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు. ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అమ్మా నువ్వు శంకరుడి పుణ్యాల మూట, ఎంత పుణ్యం చేశాడు ఆయన, పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు.
అందుకే మూకశంకరులు పక్కనే అన్నారు రాకారిణి రాజతి అన్నారు. అంటే అమ్మ ఆయన యొక్క నేనన్న రూపానివి నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరా? ఇద్దరు వేరు కాదు. శంకర భగవత్పాదులు ఇదే భావన సౌందర్యలహరిలో చెప్తారు. పురస్తాదస్తాన్నహ పురమరితిరహో పురుషిక అంటారు. నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది. నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వే. నువ్వు రావడం ఆయన రావడమే, ఆయన రావడం నువ్వు రావడమే. ఆయన రూపంలో నువ్వు, నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మా. ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు. పాలు పాల తెల్లతనము వేరు చేయగలరా? వజ్రము వజ్రము కాంతి వేరు చేయగలరా? మల్లెపువ్వు సౌరభము వేరు చేయగలరా? దీపము దీప ప్రభ వేరు చేయగలరా? కుదరదు. పార్వతీ పరమేశ్వరులు అంతే. ఒక కారు, కారు యొక్క వేగము రెండు విడివిడిగా ఉంటాయా? కారులో కూర్చుంటే వేగంగా వెడితే విశాఖపట్నం వస్తాను. కారు కారు వేగము వేరు కానట్టు భగవంతుడు భగవంతుని శక్తి వేరు కవు రెండు ఒకటే. ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. కారు వేగము అన్నప్పుడు కారులో కూర్చుంటే కారు వెళ్ళే వేగము, కారు ఒకటి కారు వేగం ఒకటి. వేగం ఎక్కండి చాలు, కారును వదిలేసినా పర్వాలేదు అంటారా? అలా అనరు. రెండూ ఒకటే అయినట్లుగా రాకారిణి రాజతే ఆయనయైన నువ్వు, నువ్వైన ఆయన, రెండు లేరు ఉన్నదొక్కటే. ఇది ఆ తత్వాన్ని చూడడంలో ఉన్నటువంటి పరిణతి. ప్రకృతి స్వరూపంగా ఆయనే ఉన్నాడమ్మా, ఇంకొకటి కాదు. కాబట్టి నువ్వు రావడం ఆయన రావడమే. ఇంకా కొంచెం కిందకి దిగి మాట్లాడాలి అంటే నువ్వు వస్తే ఆయన్ని తీసుకొస్తావు. ఇంకొక్కలా కొంచెం కిందకి రావాలి అంటే ఆవిడొచ్చింది అంటే ఆయన రాకపోవడం ఉండదు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కానీ ఆవిడ వచ్చిందనుకోండి, మాయా అన్న అవనిక తీసేసి జ్ఞానం ఇచ్చేస్తుంది. అటువంటి తల్లి కాబట్టి రాకారిణి రాజతే, అటువంటి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను అని అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో కామాక్షి వైభవాన్నంతటినీ ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదనాన కాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సరధునీ కాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే. అయితే ఇందులో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి బాహ్య రూపాన్ని ఇన్నిటిని ఏకకాలంలో అందించడంలో పుట్టుకతో మూగవారైనటువంటి శంకరుల యొక్క ప్రజ్ఞ కన్నా ఆ పరదేవతయే తాంబూల ప్రసాదాన్నిచ్చి ఆయనలోకి ప్రవేశించి ఆయనలోంచి మాట్లాడి మనకి ఆవిడ తత్వాన్ని అందించింది. అందుకే మూక పంచశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రంగానే చెప్తారు. ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన, శ్లోకాన్ని విన్నా, మూక పంచశతిని అధ్యయనం చేసిన అమ్మవారి యొక్క పరమ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు అని. అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయనుకోకూడదు. కొన్ని శ్లోకాలకు గమ్మత్తు ఉంది. ఉత్ప్రేక్షాలంకారం అని ఒకటి ఉంటుంది. అందులో అసాధ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తారు. అది కవి స్వాతంత్ర్యం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచితే విశ్వం తథైతత్ పరివర్తతే. ఆయనో బ్రహ్మ తిప్పిగలడు. మూకశంకరులు అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ కొన్ని కొన్ని శ్లోకాలు ఆయన చేసినవి మనతో ధ్యానం చేయిస్తాయి. అది పరమాద్భుతమైన స్థాయిలో ఇవ్వబడినటువంటి వాంగ్మయం అని పిలుస్తారు. అది గురుస్థాయి పొందిన వాళ్ళే ఇస్తారు. సామాన్యమైన కవులు అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వలేరు. ఏదో స్తోత్రం చేయగలరంతే. చూడండి, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట వాడారు. సవ్యేతరకర గృహీతం ప్రతిపతేహే అన్నారు. నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు. సవ్యమంటే నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు. సవ్యమంటే కుడి చెయ్యి అంటాం. సవ్య ప్రదక్షిణం చేయండి అంటారు. సవ్యంగా చేయండి ప్రదక్షిణం అంటారు. అప్పుడు ఎటు తిరుగుతాం ప్రదక్షిణానికి? నేను ఇలా ఎదురుగుండా నించున్నాను అనుకోండి, ప్రదక్షిణం సవ్యంగా చెయ్యాలి అంటే ఎడం పక్క కడుతున్నానా? ఎడం పక్క నుంచి అయినా తిరుగుతున్నాను. అప్పుడు సవ్యం ఏది? ఎడం చేతివేం. నేను ఇలా పెడుతున్నాను అనుకోండి, అట్నుంచి వచ్చిన వాళ్ళు చూసి అది అపసవ్యంగా తిరుగుతున్నావు, సరిగ్గా తిరిగి అంటారు.
సవ్యంగా ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను కూర్చుంటే కుడి చేత్తో ఇస్తాను, అది అపసవ్యంగా ఇస్తాను ఏమిటంటారు, ఎడం చేత్తో ఇస్తే. ఇప్పుడు ఏది సవ్యం అసలు? సవ్యం ఏదో తెలిస్తే సవ్యేతరం ఏదో తెలుస్తుంది. సవ్యం అంటే కుడండి అన్నాను అనుకోండి, సవ్యేతరం ఎడమ. సవ్యం అంటే ఎడమండి అన్నాను అనుకోండి, సవ్యేతరం కుడి. సవ్యం కుడి, సవ్యం ఎడమా కూడైతే సవ్యేతరం ఏదవుతుంది? ఎలా తెలుస్తుంది అసలు? శంకరాచార్యుల వారు ఓ శ్లోకంలో పెద్ద ముడేశారు, సవ్యేతర కర గృహీతం ప్రతిపతే మన్మధుడు సవ్యేతర గ్రహముతో పట్టుకున్నాడు అన్నారు. అమ్మవారి కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఎందుకు కలిసి లేదు అని ప్రశ్న వచ్చింది. భ్రవౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అని, ఇది మన్మధుడి యొక్క విల్లు అన్నారు శంకరాచార్యుల వారు. అంటే మరి విల్లు ఇలాగేగా ఉంటుంది, ఇలా రెండు కనుబొమ్మలు ఉంటాయి, ఇలా మధ్యలో పట్టుకోవడానికి పిడి పట్టుకోవడానికి ఉండి ఇలా ఉంటుంది. కానీ మధ్యలో కూడా ఉన్నాయనుకోండి వెంట్రుకలు, అది సాముద్రిక శాస్త్రంలో దోషం స్త్రీకి, అలా కలవకూడదు కనుబొమ్మలు. అందుకని కనుబొమ్మలు కలవకుండా ఉండాలంటే మధ్యలో రోమాలు ఉండకూడదు. ఉండలేదనుకోండి ధనస్సు విరిగిపోలా, అప్పుడు అమంగళం. ధనస్సు మధ్యలో లేకపోతే ఎలా? అందుకని శంకర భగవత్పాదులు అన్నారు, అబ్బి మధ్యలో ఉంది కానీ నీకు కనపడదన్నారు. ఎందుకు కనపడలేదంటే అక్కడ పట్టుకున్నాడు, మరి ధనస్సును పట్టుకోరు మధ్యలో, అందుకని నీకు కనపట్టలేదు కాబట్టి అక్కడ లేదన్నారు. ఏ చేత్తో పట్టుకున్నాడన్నారు, సవ్యేతర గృహీతం ప్రతిపతే సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడన్నారు. ఇప్పుడు ఎడం చేయి కాని కుడి చేత్తో పట్టుకున్నాడా, కుడి చేత్తో కాని ఎడం చేత్తో పట్టుకున్నాడా తెలిస్తే తప్ప శ్లోకం అర్థం అవ్వదు. సార్ అమ్మవారి కనుబొమ్మల దర్శనం అవ్వాలంటే ఆ శ్లోకంలో మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడో తెలియాలి. అది పెద్ద ముడేస్తే దాని మీద మీరు తల బద్దలు కొట్టుకుని ఎంతో ధ్యానం చేసి ఇలా పట్టుకుంటే, ఇలా పట్టుకుంటే ఏమవుతుందని మీరు ఎంతో తాపత్రయపడి శ్లోకాన్ని కింద నుంచి పైకి పైకి నుంచి కిందకి చదివారనుకోండి, ఆఖరికి మీకు అర్థమవుతుంది ఏ చేత్తో పట్టుకున్నాడు. అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి అంటారు. ఎందుకో తెలుసా మీకు? అమ్మవారి కనుబొమ్మలు ధనస్సు ఆకారంలో కనపడతాయి అంటే మీరు అమ్మవారి కనుబొమ్మల దర్శనం చేస్తారు. అప్పుడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కలా బిగిస్తారు, బిగించి మీ చేత ధ్యానం చేయిస్తారు. మీ చేత అంటే మన చేత అని అన్వయం చేసుకోండి. మూకశంకరులు కూడా ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు, తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం వ్యావృణ్వాన సుకృతలహరి కాపి కాంచీనగర్య ఐశానీశ కలయతి పరా ఐంద్రజాలం విలాసం అన్నారు ఆ శ్లోకంలో. కాంచీపురంలో ఉన్న ఒక స్త్రీ పెద్ద ఇంద్రజాలం చేసింది అన్నారు. ఇంద్రజాలం అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తే ఇంద్రజాలం అంటారు. బీజస్యాంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో అన్నట్టే ఇంద్రజాలం చేస్తోంది కంచిలో. ఎవరు ఆవిడ? ఎవరి గురించి చెప్తారు? ముఖశంకర్లు కామాక్షి గురించి. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి మనం ఆలోచన చేయవలసింది అంటే, తామ్రాంభోజం జలదనికటే. జలదనికటే అంటే నీటిని కలిగి ఉన్నటువంటి నల్లటి మబ్బు. ఒక నల్లటి మబ్బు ఉద్దిటే మబ్బు ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుందా ఆకాశంలో ఉంటుందా? ఆకాశంలో ఉంటుంది. జలదనికటే తామ్రాంభోజం, ఎర్రటి తామర పువ్వు ఒకటి ఉందిట. అసలు సాధ్యమా? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, తామర పువ్వు వికసిస్తుంది. అంభోజం, పద్మం, ఇవన్నీ కమలం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సూర్యకిరణముల చేత వికసనమును పొందుతుంది. తామ్రాంభోజం జలదనికటే, భూమి మీద కాకుండా ఆకాశంలో నల్లమబ్బును చూసి నల్లమబ్బు దగ్గర తామర పువ్వు పూస్తుందా? అది ఎర్ర తామర పువ్వు పూసింది. పోని పూసిందండి, మనకి తెలియలేదు, ఎక్కడో ఏదో మబ్బులో ఓ పువ్వు పూసిందేమో, మూకశంకరులకు కనపడిందేమో చెప్పారేమో అనుకుందాం అనుకోండి. తామ్రాంభోజం జలదనికటే అని వదిలిపెట్టేయలేదు. అక్కడ ఇంకొక విచిత్రం జరిగిందిట. అందులో మళ్ళీ ఆ ఎర్రటి తామర పువ్వులో ఇంకొక మంకిన పువ్వు పుట్టిందిట. మంకిన పువ్వు అంటే వేగి పువ్వు గురించి మాట్లాడుతున్నారు మూకశంకరులు. ఎర్రగా ఉన్నటువంటి ఇంకొక పువ్వు పుట్టిందిట. అందులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, సుషమా అంటే తెల్లటి కాంతి. ఆ ఎర్రటి పువ్వులో, తామర పువ్వులో ఇంకొక ఎర్రటి పువ్వు పుట్టిందిట. ఆ పువ్వులో ఇంకొక మల్లె పువ్వు పుట్టిందిట. అసలు అలా ఎలా పుడతాయండి? నల్లమబ్బులో ఎర్ర తామర పుడుతుందా?
ఎర్ర తామర పువ్వులో మంకిన పువ్వు వచ్చిందా, మంకిన పువ్వులో మల్లె పువ్వు వచ్చిందా? మల్లె పువ్వులోంచి ఏం రావాలి? సువాసన రావాలి. తత్ర మల్లీ కుసుమ సుషమా తత్ర వీణానినాదం. ఆ మల్లె పువ్వు కనపడి మల్లె పువ్వు సౌరభం సువాసన రావడం కాదుట, అక్కడ ఆ మల్లె పువ్వులోంచి వీణానినాదం వీణావాద్యం వినపడుతోందిట. ఏమిటి అసలు అది? ఇదో పూర్వం పొడుపు కథలు అడిగేవారు, భూలోకం మీద స్వర్ణలోకం, స్వర్ణలోకంలో ముత్యాలు, ముత్యాల్లో ఐదుగురు అప్సరసలు నాట్యం ఆడుతున్నారు అనేవారు మా చిన్నతనంలో. ఏమిటి అంటే ఏదో భూమి, భూమి మీద బంగారు కంచం, కంచంలో అన్నం పెట్టారు, అన్నంలో ఐదు వేళ్లతో కలుపుకుంటున్నాడు, ఇదే నేను అడిగింది పొడుపు కథ అని. ఇది శంకరాచార్యులు వారు ఎవరు అనుకుంటున్నారు నేను అడిగింది అని ఆలోచించడానికి ఒక చిన్న పరిష్కారం ఇచ్చారు. ఐశానీషా కలయతితరా మైంద్రజాలం విలాసం. ఈశానుడు పరమశివుని యొక్క ఇల్లాలు ఒక్కతే ఉంది ఆ కాంచీపురంలో, ఆమె ఇంద్రజాలం చేస్తోంది, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తోంది మనకి. అదేమిటో మీరు ఆలోచించండి అన్నారు. ఆయన ఆలోచించండి అని ప్రకటనంగా చెప్పలేదు, అదేదో రాత్రి నిద్రపట్టకపోతే కూర్చుని రాసిన శ్లోకాలు కావు, అమ్మవారి వంక చూస్తూ చెప్పిన శ్లోకాలు అవి. అమ్మవారిని చూస్తూ చేసిన ఉత్ప్రేక్ష ఆవిడ పట్ల. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే మంకిన పువ్వు అన్న అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది, కానీ మంకిన పువ్వు అని యథార్థంగా అర్థం చెప్పడం కుదరదు, వేగి పువ్వు అని ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది. అదే ఎర్ర తామర అనుకోండి, పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉండదు, ఎరుపు తెలుపులతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎర్ర తామర దగ్గర పెట్టుకుని చూస్తే దాని రేకుల యొక్క మొదలు భాగంలో తెలుపు ఉంటుంది. దగ్గరగా పెట్టుకుని మీరు పరిశీలన చేస్తే, భాగవతంలో చెప్తారే, జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకులు సంతంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్న అన్నట్టుగా రేకులు దుద్దు చుట్టూ ఉంటాయి, పైకి ఎర్రగా ఉంటాయి, మొదట్లో తెల్లగా ఉంటాయి, అందుకని పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉన్నాయి, కుంకన్ రంగులో ఉన్నాయని చెప్పడం కుదరదు. కాబట్టి అందులో బాగా ఎర్రగా ఉన్నదోటి ఉందనుకోండి, తెలుస్తుంది ఈ పువ్వులో ఈ పువ్వు ఉందని తెలుస్తుంది. వేగి పువ్వు చిన్నది ఉంటుంది, కానీ నిప్పు ఎలా ఉంటుందో, కుంకం ఎలా ఉంటుందో, రక్తం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉంటుంది. తామ్రాంభోజం జలదనికటే నల్లటి మబ్బుట, నల్లటి మబ్బులో ఎర్రటి తామర పువ్వు పూసిందిట, అసలు అసంభవం, పోని పూసింది. తత్ర బంధూక పుష్పం, అందులో మళ్ళీ ఎర్రటి వేగి పువ్వు పూసిందిట. అసలు అలా ఎలా పూస్తాయండి, తామర పువ్వులో వేగి పువ్వులు పూస్తాయా? ఒక్కనాటికి పూయ్యం. పోని పూసింది. తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. వీటి రెండిటికి కాంతి లేదుట, అంత కాంతి ప్రసరించట్లేదుట. అలా ఎలా ఉంటుంది, పోని తామర పువ్వుకి అంత కాంతి లేదండి ఒప్పుకున్నాం, అంత ఎరుపు కాదు. కాబట్టి వేగి పువ్వు ఎర్రగా ఉందంటే ఎర్రకాంతి ఉందిగా, కాదుట. ఈ లేత ఎరుపు మీద అంత గాఢమైన ఎరుపు పెట్టి ఆ ఎర్రటి వేగి పువ్వులో తెల్లటి మల్లె పువ్వు పెడితే దాని కాంతి తెలుస్తోందట, బాగా కాంతి వస్తోందట. సుషమా, అది సుషమా అన్న మాటకర్థం వెన్నెల వంటి కాంతి, చల్లటి కాంతి వస్తోందట. మల్లె పువ్వులో నిజంగానే మరి తెల్లటి కాంతి వస్తూ ఉంటుంది కదూ. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, అబ్బా ఎంత మంచి వాసన అని దగ్గరికి వెడితే ఆ మల్లె పువ్వులలోంచి తత్ర వీణానినాదం, వీణ యొక్క గానము అంటే దాని యొక్క రవము శబ్దము వినపడుతోందట. దీనికి నేను ఆశ్చర్యపోయాను, ఇంద్రజాలం ప్రకటించింది అమ్మవారు అన్నారు. ఏమిటి ఆ శ్లోకం? ఆవిడెవరో ఆయన ఎక్కడ ఇంకా ఏమీ చెప్పలేదు. ఐశానీషా, ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, ఈశాన్ని యొక్క ఇల్లాలు కాంచీపురంలో ఉందయా, అదిగో ఆ తల్లి నాకు ఇలా కనపడుతోంది అన్నారు. అయితే దీన్ని మీరు రేపు ఆలోచించి రండి అని నేను అన్నాను అనుకోండి, రేపు సాయంకాలం 6:30 వరకు మీరు దీని గురించి బాగా ఆలోచించారనుకోండి, ఒకవేళ మీరు దీనికి జవాబు పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు అది వేరు విషయం, కానీ మీరు ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఒక చిన్న పరిష్కార సూచన ఉంది. ఆమె ఎవరు అంటే కాంచీపురంలో ఉంది అన్నమాట ప్రత్యక్షంగా వేశారు. ఐశానీషా కలయతితరా అన్నారు కాబట్టి పరమశివుని ఇల్లాలు, కాబట్టి ఆవిడెవరు, కామాక్షి, కాబట్టి కామాక్షి. కానీ కామాక్షికి దీనికి ఏమిటి సంబంధం, ఎలా అన్వయం అవుతుంది?
ఆవిడ ఇలా ఎందుకు కనపడుతుందని మీరు బాగా రేపటి వరకు ఆలోచించి ఇంటికి వెళ్ళి కోడల్ని పిలిచి జల్లదనికటే ముందు మేఘం దగ్గర ఎర్రతామర పువ్వు కదా, మేఘంలా ఏముంటుంది అమ్మవారి దగ్గర, నల్ల మేఘంలా ఏముంటుంది అమ్మవారి, నల్లగా ఉండదు కదండి, ఎర్రగా ఉంటుంది కదా అత్తయ్య గారు. అరుణాం కరుణా తరంగితాక్షీం అని రోజు లలితా శాస్త్రంలో చదువుతున్నాం కదా, నల్లగా ఏముంటుందండి అమ్మవారి దగ్గర. పైగా అందులో నలుపులో ఎరుపు కావాలంటున్నారు కదా మళ్ళీ అన్నారనుకోండి, కోడలు కాసేపు ఆలోచించి ఆలోచించి అత్తయ్య గారు కుప్ప అయి ఉంటుందండి, నల్లగా ఉంటుంది కదా అందనుకోండి, అవునే బాగానే ఉంది జల్లదనికటే కొప్పు. మరి తామ్రాంభోజం జల్లదనికటే అన్నల్ల కొప్పులో ఎర్రటి తోటుంది, తామర పువ్వు పెట్టుకుని ఉంటుంది అత్తయ్య గారు కొప్పులో, ఆ బాగుంది పోని కరెక్టే ఒప్పుకున్నాను నిజమేనే కొప్పు. ఇప్పుడు మీరేమైంది, కొప్పు కనపడుతుంది మీకు, కొప్పులో ఆవిడ ఎర్ర తామర పువ్వు పెట్టుకున్నట్టు మీకు కనపడుతుందా కనపడదా? ఆ తర్వాత ఏమన్నారండి అంటే తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం, ఆ ఎర్ర తామరలో ఇంకో ఎర్ర వేగి పువ్వుట ఏమిటో కుంకంలా ఉంటుంది, రక్తంలా ఉంటుంది, ఎర్రగా చిన్న పువ్వు ఉంటుంది, ఆ పువ్వు ఉంది అన్నాడే, అదేమిటండి తెల్లగా పోనీ కొప్పులో ఎర్ర తామర పువ్వు పెట్టుకుంటుంది కానీ అందులో మళ్ళీ చిన్న పువ్వు పెట్టుకోవడం ఏంటండి, అలా ఎలా కుదురుతుందండి అని రాత్రి 10 వరకు 10:30 వరకు ఇద్దరు కూర్చుని ఆలోచించి ఆలోచించి కాసేపు బొమ్మేసి ఇలా పెడతారా అలా పెడతారా అందులో ఏమైనా పగడం పెట్టుకుందా పువ్వులో పగడం ఎందుకు పెడుతుందే అని ఇద్దరు చర్చించి సరే ఇంక రేపు పొద్దున్న 5 లేచి కాసేపు ఆలోచిద్దాం బ్రాహ్మీ ముహూర్తంలో బుర్ర బాగా పనిచేస్తుందని పడుకున్నారు అనుకోండి, మీరు తపస్సు చేశారా లేదా ధ్యానం చేశారా లేదా? అది గురుస్థాయి ఆచార్య స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషుల యొక్క కవిత్వం. కాబట్టి తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం, అందులో మళ్ళీ మళ్ళీ పూదిట 11 తేలదు. లసద్వృత్తముత్తుంగ మాణిక్య కుంభోపమ శ్రీస్తన ద్వంద్వమం బాంబుజాక్షి భజే దుగ్ధ పూర్ణాభిరామం తవేదం మహాహార దీప్తం సదా ప్రశ్నుదాస్యం. శిరీష ప్రసూనోల్లసద్బాహుదండైర్జ్వలద్ బాణకోదండ పాశాంకుశైశ్చ చలద్ కంకణోధార కేయూరభూషోజ్వలద్భిర్లసంతీం భజే శ్రీభవానీ. శరత్ పూర్ణచంద్ర ప్రభా పూర్ణబింబాధర స్మేరవక్త్రారవిందాం సుశాంతం సురత్నావళీహారతాటం కశోభాం మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీ. సునాసాపుటం సుందరభ్రూలలాటం తమౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం లలాటే లసగ్గంధకస్తూరీభూషం పురశ్రీముఖాంభోజమీడేహమంబా. చలత్ కుంతలాంతర్భ్రమద్భృంగవృందం ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్వలం తే పురన్మౌళిమాణిక్యబంధేందురేఖ విలాసోల్లసదివ్యమూర్ధానమీడే. ఇతి శ్రీభవాని స్వరూపం తవేదం ప్రపంచాత్ పరం చాతి సూక్ష్మం ప్రసన్నం స్ఫురత్వం బింబస్య మే హృత్సరోజే సదా వాగ్మయం సర్వతేజోమయం చ. గణేశాభిముఖ్యాఖిలై శక్తిబృందైర్వృతాం వై స్ఫురచక్రరాజోల్లసంతి పరాం రాజరాజేశ్వరి త్రైపురి త్వాం శివాం గోపరిస్థాం శివాం భావయామి.
త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమాపస్త్వమాకాశభూవాయవస్త్వం మహత్వం త్వదన్యోన్య కశ్చిత్ ప్రకాశోస్తి సర్వం సదానంద సంవిత్ స్వరూపం భజేహం. శ్రుతీనామగమ్యోసు వేదాగమజ్ఞ మహిమ్నో న జానంతి పారం తవాంబ స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని క్షమస్వేదమత్ర ప్రముగ్ధ కిలాహం. గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ త్వమేవాసి మాతా పితా చ త్వమేవ త్వమేవాసి విద్యా త్వమేవాసి బుద్ధి గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ. శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తి హిరణ్యోదరాద్యైరగణ్యేషు పుణ్యే భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే. నమస్తే 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 భవానీ. ఇతి మాం మహశ్రీ భవానీ భుజంగం స్తుతిం యః పఠేద్ భక్తియుక్తశ్చ తస్మై స్వకీయం పదం శాశ్వతం వేదసారం శ్రియం చాష్ట సిద్ధిం భవానీ దదాతి. భవానీ 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 త్రివారం హ్యుదారం ముదా సర్వదా యే జపంతి న శోకం న మోహం న పాపం న భీతి కదాచిత్ కథాంచిత్ కుతశ్చిత్ జనానాం. ఇతి శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణం. షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేతి తేజోల్లసంతి సుధామండలం ద్రావయంతి పిబంతి సుధామూర్తిమీడే చిదానందరూపాం. జ్వలత్కోటిబాళార్కభాసారుణాంగి సులావణ్యశృంగారశోభాభిరామా మహాపద్మకింజల్కమధ్యే విరాజ త్రికోణే నిషణ్ణాం భజే శ్రీభవానీ. క్వణత్కింకిణీ నూపురోద్భాసి రత్న ప్రభాళీఢలాక్షార్ద్రపాదాబ్జయుగ్మం హజేశాచ్యుతాద్యై సురై సేవ్యమాన మహాదేవి మన్మూర్ధ్రితే భావయామి. సుషోణాంబరాబంధనీ వివిరాజన్ మహారత్న కాంచీ కలాపం నితంబం స్ఫురద్యక్షిణావర్తనాభిం చ తిస్రో వలీరంబతేరోమరాజిం భజేహం. లసద్వృత్తముత్తుంగమాణిక్యకుంభోపమ శ్రీస్తనద్వంద్వమంబాంబుజాక్షి భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం మహాహారదీప్తం సదా ప్రశ్నుదాస్యం. శిరీష ప్రసూనోల్లసద్బాహుదండైర్జ్వలద్ బాణకోదండ పాశాంకుశైశ్చ చలత్ కంకణోదార కేయూరభూషోజ్వలద్
సద్భిర్ లసంతీం భజే శ్రీ భవానీ. శరత్ పూర్ణ చంద్ర ప్రభా పూర్ణ బింబాధర స్మేర వక్త్రారవిందాం సుశాంతాం సురత్నావళీ హారతాటం కశోభాం మహాసుప్రసన్నాం భజే శ్రీ భవానీ. సునాసాపుటం సుందర భ్రూలలాటం తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం లలాటే లసగంధకస్తూరీభూషం పురశ్రీముఖాంభోజమీడేహమంబా. చలత్ కుంతలాంతర్భ్రమద్భృంగవృందం ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్వలం తే ఫురన్మౌళిమాణిక్యబంధేందురేఖా విలాసోల్లసదివ్యమూర్ధానమీడే. ఇతి శ్రీ భవానీ స్వరూపం తవేదం ప్రపంచాత్ పరం చాతి సూక్ష్మం ప్రసన్నం స్ఫురత్వం బింబస్య మే హృత్సరోజే సదా వాగ్మయం సర్వతేజోమయం చ. గణేశాభిముఖ్యాఖిలై శక్తిబృందైర్వృతాం వై స్ఫురచక్రరాజోల్లసంతి పరాం రాజరాజేశ్వరి త్రైపురి త్వాం శివాం గోపరిస్థాం శివాం భావయామి. త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమాపస్త్వమాకాశభూవాయవస్త్వం మహత్వం త్వదన్యోన్య కశ్చిత్ ప్రకాశోస్తి సర్వం సదానంద సంవిత్ స్వరూపం భజేహం. శ్రుతీనామగమ్యోసు వేదాగమజ్ఞ మహిమ్నో న జానంతి పారం తవాంబ స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని క్షమస్వేదమత్ర ప్రముగ్ధ కిలాహం. గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ త్వమేవాసి మాతా పితా చ త్వమేవ త్వమేవాసి విద్యా త్వమేవాసి బుద్ధి గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ. శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తి హిరణ్యోదరాద్యైరగణ్యేషు పుణ్యే భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే. నమస్తే 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 భవానీ. ఇతి మాం మహశ్రీ భవానీ భుజంగం స్తుతిం యః పఠేద్ భక్తియుక్తశ్చ తస్మై స్వకీయం పదం శాశ్వతం వేదసారం శ్రియం చాష్ట సిద్ధిం భవానీ దదాతి. భవానీ 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 త్రివారం హ్యుదారం ముదా సర్వదా యే జపంతి న శోకం న మోహం న పాపం న భీతి కదాచిత్ కథాంచిత్ కుతశ్చిత్ జనానాం. ఇతి శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణం.